నమస్కారం, ఎల్ఆర్డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుదేవి ఆది శ్రీనివాస్. చందుర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండలేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన. వేములవాడ పట్టణం 25వ వార్డుకు చెందిన కుక్కుల బాలకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట కింద రథక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మండలేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులు సంఘటితంగా ఉండి ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయ నిర్మాణానికి అవసరమకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. దేవాలయ నిర్మాణాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో పాటు భక్తి భావం పెంపొందుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రథక సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి యాదగిరి, ఆలయ కమిటీ చైర్మన్ మిడిదొడ్డి బాలరాజు, ఉపాధ్యక్షులు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి తెర్లుమద్ది బాబు, మండల అధ్యక్షుడు పుల్లూరి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, భాజపా మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా టెస్ట్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి గారు, అన్న పెద్దలు చక్రాధరణ గారు విధంగా ఉండి దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఎవరెవరి సహకారం అవసరం ఉంటుందో ఆ సహకారాలు కూడా మీరు తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోయి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరూ కూడా మంచి మనసుతో భూమి పూజ మాతో చేయించినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రజక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈరోజు మండలేశ్వర స్వామి యొక్క గుడి నిర్మాణంలో భాగంగా మరి పూజా కార్యక్రమానికి చూసినందుకు రజక సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాక సంఘం కమ్యూనిటీ గారు మండలేశ్వర స్వామికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ గుండు అనేది చాలా వరకు మండల ఏర్పాట్లలో కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలను నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా రజాక సోదరులు అందరు సంఘం యూనిట్ అయి ఈ మండలేశ్వర స్వామి గుడి కట్టుకోవడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వార్డు మెంబర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు కావచ్చు, అందరికీ రజక సంఘం సోదరులకు, రజక సంఘం అధ్యక్షులకు అందరికీ నాకు శుభాకాంక్షలు. చందుర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివాజీ తన 12 ఏళ్ల చిన్నతనంలోనే గోమాతని కోయడానికి తీసుకెళ్తున్న కసాయవాడి చేతులు నరికి గోమాతను రక్షించి ఆ రోజు నుండి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కర్తవ్యం మొదలుపెట్టి ఎన్నో యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రతి ఒక్కరు కూడా శివాజీని ఆదర్శంగా తీసుకుని మన సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శివాజీ సేవా సమితి సభ్యులు లక్కార్సు శశికుమార్, సిరికొండ శ్రీనివాస్, తిప్పని శ్రీనివాస్, వంశెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శివాజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా అందరికీ సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి శివాజీ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘనమైనటువంటి నివాళుల్ని అర్పించడం జరిగింది. మరి శివాజీ అంటే ఒక వీరత్వానికి, వీరోచిత పోరాటానికి మరి ఆయన యొక్క ముఖము, ఆయన చూసేటువంటి ఆయన ఉన్నటువంటి ధీరత్వము కూడా ఒక వీరత్వానికి గుర్తుగా ఈరోజున దేశవ్యాప్తంగా కూడా శివాజీ జయంతి జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మరి అలాగే చందుర్తి మండల కేంద్రంలో కూడా శివాజీ విగ్రహ ప్రతిష్ట చేసేటువంటి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, తాజా ప్రజలు అందరం కూడా ఇక్కడ మరి వారి యొక్క జయంతి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారి విగ్రహం గ్రామంలో ఉన్నదంటే మరి వారి యొక్క వీరత్వాన్ని ప్రతి యువకుడు కూడా మరి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో నన్ను పాలు పంచుకునే విధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి వేడుకలను పురస్కరించుకుని జయవరం అయ్యూర్పల్లి గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో
ప్రభుత్వవి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అని అన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమేరుగని యోధుడని కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నేటి యువతరం యువకులు ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ముందుకెళ్లాలని సూచించారు. ఘనంగా పూలమాలను వేసి సత్కరించుకొని వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ఒకసారి చెప్తూ అనేక ప్రాంతాల్లో ఈరోజు వారి జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వారి విగ్రహాలను ఈరోజు ప్రారంభం ఈ కమిటీకి నేను ఈ సందర్భంగా జయవరం సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా నా వైపు నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంత్యుత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అడుగుజాడల్లో ఆయా ప్రాంతాలు మనందరం కూడా నడుద్దాం, మన ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోదామని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వెమ్లోడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెమ్లోడ శాఖను అలాగే ఏటీఎం మెషిన్ ను ప్రభుత్వవి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, జోనల్ మేనేజర్ సుశాని కుమార్ గుప్తా, బ్యాంక్ మేనేజర్ మధుమోహన్ రెడ్డి, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు సంగం స్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కుమరయ్య, కనికరపు రాకేష్, కాంగ్రెస్ నాయకులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ప్రజలకి పింకి నిరుపేదలకి పింకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ సదుపాయం కూడగలదు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుంటుంటూ మా బ్యాంకుని ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరికీ, మీడియా మిత్రులకి, వచ్చిన ప్రజలకి, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన ఒక బ్రాంచ్ నూతనంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారి జన్మదిన సందర్భంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు, ఖాతాదారులకు, బిజినెస్ మ్యాన్లకు, రైతులకు, చిరు వ్యాపారులకు, ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మరో వాణిజ్య బ్యాంక్ నేరం రావడం సంతోషకరదాయకం. అంటే పెరిగిపోతున్నటువంటి పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ బ్యాంకులో కార్యకలాపాలు ఉండాలని చెప్పని మా వంతు సహకారం. అంటే బ్యాంకు రన్ అవ్వడానికి మరి మొట్టమొదటి బ్యాంకుకి వస్తున్నప్పుడు ప్రభుత్వ పక్షాన్ని కూడా ఖాతాలకి అవసరం కూడా పెద్దలతో మాట్లాడాక దానికి సంబంధించిన కూడా మీ సహకారం అందిస్తున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు బ్రాంచ్ను వేములవాడలో ప్రారంభం చేసిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ యజమానులకు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.